Good morning, Mr. President Abraham Lincoln. How are you? I'm good. How about you? Good, sir. Good. Good. నిన్న మనం విజిట్ చేసిన హాస్పిటల్ నుంచి చాలా మంచి అప్లాజ్ వచ్చింది మిస్టర్ ప్రెసిడెంట్. Yes. Yeah. Yeah. నిన్న మనం వాళ్ళని విజిట్ చేయటమే కాకుండా వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ చాలా బాగున్నాయి మిస్టర్ ప్రెసిడెంట్. Sounds good. Would you like to smoke, Mr. President? No, sorry. No? No. You don't smoke? No, I don't smoke. Oh, okay. Yeah. In fact, Mr. President, మనం వాళ్ళని విజిట్ చేయటమే కాకుండా వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ అనేవి చూసారా, చాలా బాగున్నాయి. మీరు అక్కడ స్టాఫ్ని అడ్రస్ చేసిన విధానం ఉంది చూసారా, మైండ్ బ్లోయింగ్ మిస్టర్ ప్రెసిడెంట్. ఎంతో మంది ప్రెసిడెంట్స్తో నేను వర్క్ చేశాను, బట్ యు ఆర్ యునిక్ మిస్టర్ ప్రెసిడెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ మై హానర్ అండ్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ యూ మిస్టర్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్. డ్రింక్ తీసుకోండి మిస్టర్ ప్రెసిడెంట్. సారీ ఆఫీసర్, నేను డ్రింక్ తాగనని ఒకరితో ప్రమాణం చేశాను. డ్రింక్ తీసుకోరా మిస్టర్ ప్రెసిడెంట్. నో ఆఫీసర్. ఇంత మంచి హోదాలో ఉండి ఇంత మంచి పొజిషన్లో ఉండి స్మోక్ చేయరు, డ్రింక్ చేయరు, ఎలా మిస్టర్ ప్రెసిడెంట్? అడిగా కదా, చెప్తాను. చెప్పు. అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన. అప్పుడు నాకు దరిదాపుగా 9 సంవత్సరాల వయసు ఉంది. ఓకే. నా తల్లి మరణంతో వేదనతో బాధపడుతున్న రోజులవి. అప్పుడు నన్ను పిలిచింది, నైనా లింకన్ అన్నప్పుడు తల్లి అంటూ పరిగెత్తుకుంటూ నా తల్లి దగ్గరికి నేను వెళ్ళాను. ఓకే. అప్పుడు నా తల్లి అంటుంది, అయ్యా డాక్టర్స్ తేల్చి చెప్పారు నేను చనిపోబోతున్నానని. ఇస్ ఇట్? ఈ లోకంలో నేను ఇంకా కొన్ని రోజులే బ్రతుకుతున్నాను. ఈ లోకంలో నేను కన్నులు మోయిపోతున్నాను. అయితే నీ దేవుళ్ళలో బలమైన పాత్రగా నువ్వు వాడబడాలంటే నీ జీవితంలో 2 విషయాల్లో దూరంగా ఉండాలని తన చేతిలోకి నా చేయి తీసుకుని ప్రమాణం చేయించుకుంది. ఒకటి, సిగరెట్నైనను మద్యమైనను సేవించకూడదని ప్రమాణం చేయించుకుంది. తను కోరుకున్నట్లుగానే నేను నా తల్లికి ప్రమాణం చేశాను. నా తల్లి కన్నీటి ప్రార్థన, నా తల్లికి నేను చేసిన ప్రమాణం ఇంతవరకు మీరకుండా దానిలో నేను కాపాడుకున్నాను కాబట్టి ప్రభువు నన్ను తన చేతిలో బహు గొప్పగా వాడుకుంటున్నాడయ్యా. ఆ 9 సంవత్సరాల వయసులో మీ చేత అంత మంచి ప్రమాణం చేపించుకున్న మీ తల్లి వంటి గొప్ప తల్లి నాకు లేదండి. అటువంటి గొప్ప తల్లి కనుక నాకు ఉండుంటే ఇలా మద్యానికి కానీ వ్యసనాలకు కానీ బానిస కాకుండా ఉండేవాడిని మిస్టర్ ప్రెసిడెంట్. మద్యానికి కానీ బానిసకి ఇటువంటి వ్యసనాలు కాకుండా ఉండేవాడిని. అటువంటి గొప్ప తల్లి నాకు లేదండి మిస్టర్ ప్రెసిడెంట్. అటువంటి గొప్ప తల్లి నాకు ఉంటే ఉంటే ఎంత బాగుండేది. అయ్యో బాధపడు. మనకు అటువంటి తల్లిదండ్రులు లేకపోయినా మనం మన పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా మనం బ్రతుకుదాం. సన్మార్గంలో మన పిల్లలను మనం పెంచుకుందాం. తప్పకుండా మిస్టర్ ప్రెసిడెంట్. మా అబ్బాయిని అలాగే పెంచుతాను మిస్టర్ ప్రెసిడెంట్. ఆఫీసర్ చెప్పండి మిస్టర్ ప్రెసిడెంట్. యేసు ప్రభుని నీ సురక్షకునిగాను అంగీకరించు. సర్వాధికారి అయిన దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. తప్పకుండా మిస్టర్ ప్రెసిడెంట్, తప్పకుండా. ఇట్ రియల్లీ టచ్డ్ మీ ప్రెసిడెంట్, ఇట్ రియల్లీ టచ్డ్ మీ లాట్. బై ద వే మిస్టర్ ప్రెసిడెంట్, రేపు మన షెడ్యూల్ ఏంటి మిస్టర్ ప్రెసిడెంట్? రేపు మనం జైలుకి వెళ్ళబోతున్నాం. ఓకే. జైలు మనం విజిట్ చేస్తున్నాం. రేపు అక్కడ ఎవరైనా యోగ్యమైన ఖైదీలు ఉంటే వారిని మనం విడిపిద్దాం. తప్పకుండా మిస్టర్ ప్రెసిడెంట్. హలో, ఎస్ సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్, డెఫినెట్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్. ఎస్ సార్. ఈరోజు మన ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ గారు మన జైలు సందర్శిస్తున్నారు. ఓకే సార్. రైట్. ఓకే సార్. సార్, ప్రెసిడెంట్ గారు వస్తున్నారు సార్. ఇస్ ఇట్? ఎస్ సార్. బి రెడీ. ఓకే సార్. ఫాలో మీ.
జైలర్? Yes, sir. ఈ జైల్లో చాలా సంవత్సరాలు చిన్న ఖైదీలను పిలిపిస్తారా? Yes, sir. Sure, sir. కానిస్టేబుల్, ఖైదీ నెంబర్ 101 పిలుచు. ఓకే సార్. ఖైదీ నెంబర్ 101 రాయ, బయటికి రా. దండాలు సార్. నీ పేరేంటయ్యా? అయ్యా, నా పేరు సత్యమయ్య. నేను ఇప్పుడు సత్యమే చెప్తానయ్యా, అబద్ధమాడినయ్యా. మా ఇంటికాడోళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ సత్యమే చెప్తారయ్యా. సత్యమే చెప్పేవాడి మరి జైలుకి ఎందుకు వచ్చావు? అయ్యా, వాళ్ళు జైలుకి రావాల్సిన అవసరం నాకు లేదయ్యా. ఇలా అన్యాయంగా నన్ను కేసులు ఇరికిచ్చారయ్యా. నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైలు వేసారయ్యా. అసలు ఏమైంది? అయ్యా, ఏం లేదయ్యా. ఒకరోజు మామూలుగా నేను ఇంటికి వెళ్దాను బస్సు ఎక్కానయ్యా. కండక్టర్ టికెట్ అనుకుంటూ వచ్చాడయ్యా. నేనేం డబ్బులు తెద్దామని జోబులో చేయి పెట్టబోయి పక్కడ జోబులు పెట్టానయ్యా. అంతేనయ్యా, నా చేయి పట్టుకుని దొంగ అని ముద్రేశాడయ్యా. నన్ను తీసుకొచ్చి జైలు వేసారయ్యా. అయ్యా, నేను నీతిమంతుడినయ్యా. నేను ఏ తప్పు చేయలేదయ్యా. నిజంగానేనయ్యా, నువ్వు చాలా నీతిమంతుడే. పక్కన నుంచి దండాలయ్యా. జైలర్, ఇంకో ఖైదీని ప్రవేశపెట్టండి. కానిస్టేబుల్, ఎస్ సార్. ఖైదీ నెంబర్ 102 తీసుకురా. ఓకే సార్. ఖైదీ నెంబర్ 102 రమ్మారా. అయ్యా, దండాలు బాబయ్య. నీ పేరేంటమ్మా? బంగారమ్మ సార్. ఆడదానివి, జైల్లో ఏం చేస్తున్నావు? అయ్యా, నేను ఏ పాపం పుణ్యం ఎరగనయ్యా. ఏ తప్పు నేను చేయలేదయ్యా. ఆడదాన్ని కూడా చూడకుండా తీసుకొచ్చి జైల్లో వేశారయ్యా. అసలు ఏమైందమ్మా? అయ్యా, నా భర్త అంటే నాకు ప్రాణం అయ్యా. నా భర్త ఎన్ని మాటలన్నా, ఎన్ని కొట్టినా, తిట్టినా ఎదురు సమాధానం చెప్పదాను కాదయ్యా. ఆ రోజు రాత్రి ఏమైంది? అయ్యా, మా ఆయన కొట్టి అనుమానం సార్. సార్, తను చెప్పిందంత అబద్ధం చెప్తుంది సార్. ఆవిడే తన భర్తకు పాలలో బూస్టన్ కలిపి అబద్ధం చెప్పి పురుగుల మందు పెట్టి భర్తని చంపేసింది సార్. ఆమె అంతకురాలు సార్. బంగారమ్మా, నువ్వు పక్క నుంచు. జైలర్, ఇంకో ఖైదీని పంపించు. ఎస్ సార్. కానిస్టేబుల్, 103 ప్రవేశపెట్టావు. ఓకే సార్. ఖైదీ నెంబర్ 103 రాబాబు రా. ఏంద్రా చూపు, ఇక్కడ కూడా కన్నం పెడతావు. అయింది, ఎవరు వచ్చారేంటి? తింటాను కానీ పట్టుకొచ్చారా? ఎవరు? అయ్యా అయ్యా అయ్యా, దండాలయ్యా దండాలయ్యా బాబు దండాలయ్యా. నీ పేరేంటయ్యా? నా పేరే సార్. తుఫాన్ సార్. తుఫానా? అవును సార్. సార్, నేను పుట్టినప్పుడు మా ఊరికి పెద్ద తుఫాన్ వచ్చింది సార్. ఆ తుఫాన్కి మా ఊరంతా కొట్టిపోయింది సార్. నేను అక్కడిని మిగిలాను సార్. జైలుకి ఎందుకు వచ్చావయ్యా? సార్, నేను నిర్దోషిని సార్. నాకే పాపం తెలుసు సార్. సార్, నేను అసలు తాగుపోతేనే కాదు సార్. కానీ సార్, రోజుకి ఒక్కసారి తాగుతాను సార్. సార్ 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 సార్, అది 4 కోటలే సార్. అసలు ఏమైందయ్యా? సార్, ఒకరోజు ఇలాగే ఫుల్గా తాగేసి మా ఇంటికి వెళ్దామని ఇలా వెళుతున్నాను సార్. సార్, మా గేటే కదా అని చెప్పేసి పక్కింటోడు గేట్ ఓపెన్ చేశాను సార్. సార్, గేట్ ఓపెన్ చేసి ఇలా లోపలికి అలా అడుగుపెట్టాను సార్. సార్, ఎదురుగా తలుపేసి కనపడింది సార్. మా తలుపే కదా అని చెప్పేసి తలుపు పక్కింటోడు తలుపు ఓపెన్ చేశాను సార్. సార్, అంతే సార్, ఎదురుగా బీరువా కనపడింది సార్. మా బీరువాయ కదా అని చెప్పేసి పక్కింటోడు బీరువా ఓపెన్ చేసి అందులో డబ్బులు దిద్దని చేయి పెట్టాను సార్. అంతే సార్, నేనేం చేయలేదు సార్. ఆ ఇంటి వాళ్ళందరూ వచ్చి నన్ను చేతకు కొట్టి పోలీసులకు అప్పగించారు సార్. సార్, నేను నిర్దోషిని సార్. సార్, నేను దొంగను కాదు సార్. సార్, నా ముఖం చూడండి సార్. అమాయకుని సార్ నేను. నువ్వు నిజంగా నిర్దోషి అయ్యా. అవును సార్. చాలా అమాయకుడివి. అవును సార్. పక్కన నుంచో. జైలర్, ఎస్ సార్. ఇంకో ఖైదీని ప్రవేశపెట్టు. ఓకే సార్. కానిస్టేబుల్, ఎస్ సార్. ఖైదీ నెంబర్ 104 ప్రవేశపెట్టు. ఓకే సార్. ఖైదీ నెంబర్ 104 రే బాబు రారా. అయ్యా,
అయ్యా ఏంటయ్యా, చేతులు చాటిన ముఖం దాచుకుని వస్తున్నా? అయ్యా వద్దయ్యా వద్దయ్యా, నాలాంటి వాడు ముఖం మీరు చూడకూడదయ్యా. అయ్యా నాలాంటి వాడు ముఖం మీరు చూడకూడదయ్యా. అయ్యా నా ముఖాన్ని చూపించడానికైనా మీ ముందు నిలబడ్డానికైనా నేను తగిన వాడిని కాదయ్యా, నేను తగిన వాడిని కాదయ్యా. నేను ఒక భయంకరమైన వ్యక్తినయ్యా, నేను భయంకరమైన వ్యక్తినయ్యా. అసలు ఏమైందయ్యా? అయ్యా నేను మా ఊర్లోనే పచ్చి తాగిపోతున్నాయ్యా, పచ్చి తాగిపోతుంది. మా ఊరంతా వెతికినా నాలాంటి తాగిపోతే ఒక్కడ కూడా కనపడ్డాయ్యా, ఒక్కడ కూడా కనపడ్డు. నేను తాగానంటే నరరూప రాక్షసునిగా మారిపోతున్నాయ్యా, నరరూప రాక్షసునిగా మారిపోతాను. అంత భయంకరమైన తాగిపోతున్నాయ్యా, అంత భయంకరమైన తాగు. అసలు ఏమైందయ్యా? అయ్యా చెప్తానయ్యా చెప్తాను. అయ్యా ఓ రోజు ఇలాగే ఫుల్గా తాగి ఇంటికి వెళ్ళానయ్యా, తాగాను కానీ నాకు ఇంకా నిశ ఎక్కలేదయ్యా, ఇంకా తాగాలనిపించింది. నా చేతిలో డబ్బులు లేవయ్యా, నా భార్య దగ్గరికి వెళ్ళాను. నా భార్య అప్పుడే పసికందుకు పాలిస్తూ ఉందయ్యా. నా భార్య చేతిలో డబ్బులు చూశాను. నీ చేతిలో ఉన్న డబ్బులు ఎలాగే, నేను మందు తాగాలి అని నా భార్య దగ్గర డబ్బులు అడిగినయ్యా. నా భార్య అన్నదే, అయ్యా అయ్యా ఈ పూట భోజనానికి ఏనయ్యా, ఇవి కూడా అవచేసేస్తే రేపు మనం తినడానికి భోజనం ఉండదయ్యా. మనం పస్తులు ఉండాలి, మన పిల్లల్ని పస్తులుంచాలి అయ్యా. అయ్యా కనీసం పిల్లడికి పాలు తేవడానికి కూడా డబ్బులు ఉండవు అయ్యా. నీకు అల్లట్టుకుంటానయ్యా, అంత పని చేయకయ్యాని. నా భార్య కాలు ఎలా పడింది సార్, నేను మూర్ఖుడిగా నా భార్య మాట అనుకుండా పస్తుల తర్వాత ముందు డబ్బులు ఇస్తావా లేదని నా భార్య దగ్గర డబ్బులు బలవంతంగా లాక్కపోయాను సార్. అయ్యా అయ్యా నా భార్య డబ్బులు ఇవ్వకుండా పిల్లోడిని అలాగే ఒళ్ళో పెట్టుకుని ఆ డబ్బులు ఇలా చేతితో బిగపెట్టుకుని అలాగే కూర్చుందయ్యా. నేను ఒక్కసారి భయంకరమైన వ్యక్తిగా మారిపోయి ఒళ్ళో ఉన్న బిడ్డను బయటికి లాగి విసిరి గోడకేసి కొట్టేశానయ్యా, విసిరి గోడకేసి కొట్టేసిన దుర్మార్గుడయ్యా. అయ్యా కడుపును పుట్టిన బిడ్డనయ్యా, నా కడుపును పుట్టిన బిడ్డనయ్యా, ఈ చేతులతో చంపేసుకున్నానయ్యా, ఈ చేతులతో చంపే ఏ చేతులతో పెంచాను, ఏ చేతులతో పెద్ద చేయాలనుకున్నాను అదే చేతులతో కన్న బిడ్డని చెప్పుకున్నా దుర్మార్గుడయ్యా, నేను దుర్మార్గునయ్యా, దుర్మార్గుని. అయ్యా అయ్యా నాకు జీవిత ఖైదు వేశారయ్యా, నాలాంటి దుర్మార్గుడికి జీవిత ఖైదు కాదయ్యా, నాలాంటి దుర్మార్గుడికి ఊరి శిక్ష వేయాలయ్యా, ఊరి శిక్ష తగినదయ్యా, ఊరి శిక్ష తగిందయ్యా. అయ్యా అయ్యా నాలాంటి కరుకొరుకుడు, నాలాంటి దుర్మార్గుడు ఈ భూమి మీద ఉండకూడదయ్యా, ఈ భూమి మీద ఉండకూడదయ్యా. నా భార్య ఎలా ఉందో, నాకు ఇంకో కొడుకున్నాడయ్యా, వాడు ఎలా ఉన్నాడో తలుచుకుంటుంటే గుండె పగిలిపోతుందయ్యా, గుండె పగిలిపోతుంది, కన్నీరు ఏరిలై పాడతామందయ్యా. అయ్యా 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 నాలాంటి దుర్మార్గుడు, నాలాంటి కర్కొరకుడు ఎవరికి భార్యగా భర్తగా ఉండకూడదయ్యా, ఏ కొడుక్కి తండ్రిగా ఉండకూడదయ్యా. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నన్ను చంపేసండి అయ్యా, నాకు ఊరి అయ్యా, అయ్యా నేను చంపేయండి అయ్యా, అయ్యా నాకు ఊరి శిక్ష అయ్యండి అయ్యా, అయ్యా నాకు అయ్యా నాకు ఊరి శిక్ష అండి, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నాకు ఊరి శిక్ష అయ్యండి అయ్యా, నేను మరణానికి తగిన వాడినయ్యా.
అయ్యా నాలో బతకూడదు అయ్యా 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 నీకు 14 సంవత్సరాలు జీవిత ఖైదును విధించారు. ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకా 7 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. మిగిలిన 7 సంవత్సరాల శాస్త్రాన్ని నేను రద్దు చేస్తున్నాను. నీ భార్య దగ్గరికి, నీ పిల్లల దగ్గరికి, ఇంటికి నేను పంపిస్తాను. నేను చిన్నతనంగా ఉన్నప్పుడు మా పాస్టర్ ఒక మాట చెప్పేవారయ్యా, పశ్చాత్తాపంలో పచ్చదనం ఉందయ్యా అని చెప్పేవారయ్యా. దావీదు పశ్చాత్తాప పడ్డాడు, ఆయన జీవితం పచ్చదనంగా మార్చబడిందండి. సౌలు పశ్చాత్తాప పడ్డాడు, సౌలు జీవితం పచ్చదనంగా మార్చబడిందండి. అయ్యా ఆనాడు పశ్చాత్తాపంలో పచ్చదనం ఉందంటే ఏంటో అనుకున్నానయ్యా, ఈరోజు పశ్చాత్తాపంలో ఎంత పచ్చదనం ఉందని ఈరోజు అర్థమైందయ్యా. ఈరోజు నాకు అర్థమైందయ్యా. అయ్యా ఒక పశ్చాత్తాప మనసు మనిషి జీవితం మీద ఉన్న మరణ శాసనాన్ని తొలగిస్తుందని, స్వతంత్రంగా చేద్దని అయ్యా ఎంతవరకు నాకు తెలియలేదు అయ్యా. అయ్యా మీరు నేను తీర్చలేనయ్యా, మీరు నేను తీర్చలేనయ్యా. నీలో ఉన్న ఆ పశ్చాత్తాపమే నా మనస్సును గెలుచుకోదు, అందుకే నీకు విడుదల అనుగ్రహిస్తున్నాను. నిజమేనయ్యా, అతను నేను కొంతకాలం గమనిస్తూనే ఉన్నానయ్యా. అతను ప్రతిసారి రోజు తన పిల్లల్ని తన భార్యను తలుచుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపంతో ఉంటున్నాడయ్యా. అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందయ్యా. నిజమే, ఆ మార్పే ఈరోజు ఆయన విడుదలకి కారణం. సార్ సార్ సార్, తప్పు చేశాను మోర్రో అని వాడు మొత్తుకుంటుంటే, ఏ నీచి ఏ తప్పు చేయలేదు మేము నీతి మంతులు అని మేము మొత్తుకుంటుంటే, మమ్మల్ని విడిచిపెడతామా అనేసి వాడిని విడిచిపెడతారేంటయ్యా? ఇది ఎక్కడ న్యాయం అయ్యా? మేము నీతి మంతులమయ్యా. అయ్యా మీరు చాలా నీతిమంతులు. అవునయ్యా, చాలా చాలా నీతిమంతులు. అవునవును, మీ నీతిమంతుల మధ్య అనీతి మంతులు ఎందుకని అనీతి మంతులు పంపిస్తున్నారు. పశ్చాత్తాపం మీలో లేదు, ఇంకా మీరు ఎంతకాలం జైల్లో ఉంటారు. మీరు ఈ పశ్చాత్తాపం మీకు వచ్చే వరకు మీ జీవితం ఇంతే. కానిస్టేబుల్ లాక్ అప్ దెం. పచ్చిగగా నన్ను మార్చినావే.